బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత వ్యాక్సిన్ బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ సహకారంతో శుక్రవారం స్థానిక గౌతమి బాలికల జూనియర్ కళాశాలలో ఉచిత వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా బండారు ప్రసాద్ కరోనా నుండి ప్రజలను కాపాడటానికి ఉచిత వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. వీటి కాలనీ, పద్మానగర్, రాఘవేంద్ర కాలనీ, వివేకానంద నగర్, హనుమాన్ నగర్, ఆదర్శ నగర్ ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. ఈ రోజు ఇక్కడ గౌతమి జూనియర్ కళాశాలలో వ్యాక్సినేషన్ అవుట్ రీచ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. పానగల్ యూపీఎస్సీ కింద ఇక్కడ లోకల్ గా ఉన్న కాలనీస్ పద్మానగర్, వీటి కాలనీ, మన రవీంద్రనగర్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ఏదైనా ఇప్పుడు వేస్తున్నాము. ఇప్పుడు పిఎల్సీ దగ్గర కంటే కూడా బయట క్యాంప్స్ పెట్టడం అనేది మాకు ఆర్డర్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు బయట ఏరియాస్ చూసేసి మాకు అనుకూల ప్రదేశం ఉంటే అక్కడ అన్ని క్యాంప్స్ పెట్టేసి సిటీ అంతా కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో కూడా ప్రతిరోజు కూడా 10,000 మందికి వ్యాక్సినేషన్ జరుగుతుంది. మేము రిక్వెస్ట్ చేయగానే ఈ గౌతమి జూనియర్ కళాశాలలో యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈరోజు ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న కాలనీ అందరూ కూడా ఇటు విటి కాలనీ, పద్మనగర్, రవీంద్రనగర్, వివేకానంద నగర్, ఆదర్శ కాలనీ, హనుమాన్ నగర్ అందరూ కూడా అనుకూలంగా ఉండే విధంగా మేము డిఎంహెచ్ఓ గారు రిక్వెస్ట్ చేయబట్టి ఏమంటే వారు ఇక్కడ ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం షురూ చేశారు. ముఖ్యంగా ఇంత పెద్ద దేశంలో ఇంత జనాభా కలిగిన 140 కోట్ల జనాభా కలిగిన ఈ యొక్క దేశంలో వ్యాక్సినేషన్ మనం సొంతంగా తయారు చేస్తూ ప్రజలందరూ కూడా సుమారు ఇప్పటికీ 60 కోట్ల మందికి ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మిగతా అందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకొని మనం తర్వాత థర్డ్ వేవ్ కూడా ఉంటుందనేది వస్తున్నది కాబట్టి ప్రజలందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాలని, తగు జాగ్రత్తతోటి కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన డాక్టర్ల గారికి అదేవిధంగా నర్సులందరికీ కూడా మేము వార్డు పేరందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాము. 36వ వార్డులో గౌతమి కళాశాల యందు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నిన్న 2 రోజుల క్రితం ప్రసాద మున్సిపల్ కౌన్సిలర్ అందరం పోయి కలిసి మాకు ఏర్పాటు చేయాలని సార్లు స్పందించి సానుకూలంగా పెట్టడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కలటువంటి 35, 36, 37, 34, 35, 38 వార్డులకు సంబంధించినటువంటి ఆదర్శ కాలనీ, రవీంద్రనగర్, వివేకానంద నగర్, పద్మానగర్, హనుమాన్ నగర్, విటి కాలనీ, హనుమాన్ నగర్ ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొని ఈరోజు స్వచ్ఛందంగా కూడా పాల్గొని ఇంజక్షన్ వేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టీకా వేయించుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఈరోజు సహకరించినటువంటి పిఎస్సీ డాక్టర్లు కానీ ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.